కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలు చేయడంలో నిక్కచ్చిగా ఉంటారు ఈ పోలీస్ అధికారి. ఇతను ఎవరో కాదు, కర్నూల్ రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కంబగిరి రాముడు. విధుల నిర్వహణలో ఇతని స్టైలే వేరు. మొదటి విడత లాక్డౌన్ సమయంలో నంద్యాలలో విధులు నిర్వహించేవారు. అయితే ఆ సమయంలో విభజనను వ్యతిరేకించిన వారిపై తమ సిబ్బంది కానీ తాను కానీ వారిపై లాఠీలు జులిపించకుండా బాల్యంలో పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు గుంజులు తీయించడం, తప్పు చేసిన వారే ఒకరికొకరు బెత్తంతో దండించుకునే విధంగా శిక్షలు అమలు చేసేవారు. అలాంటి శిక్షల ఈయన కూడా అమలు చేస్తూ కోవిడ్ వ్యాప్తిని నియంత్రించగలిగారు. ప్రస్తుతం కర్నూలు తాలూకా సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సెకండ్ వేవ్ కరోనా నియంత్రణలో భాగంగా తనదైన శైలిలో ప్రత్యేక చెక్పోస్టులు నిర్వహిస్తూ లాక్డౌన్ అమలును అతిక్రమించే వారిపై చర్యలు చేపడుతున్నారు. కర్నూలు తాలూకా పరిధిలో కర్ఫ్యూ అమలు సమయంలో నగరంలోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్పోస్టును ఏర్పాటు చేసుకుని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు తాలూకా సీఐ కంబగిరి రాముడు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి అనవసరంగా తిరిగే వారిపై ఫైన్లు వేస్తూ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు దారులను అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం అనుమతి చేస్తున్న కోవిడ్ నిబంధనలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇతర దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు లాక్డౌన్ సడలింపు సమయంలోనే చేరుకునేలా షెడ్యూల్ను రూపొందించుకోవాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలను వ్యతిరేకించిన వారిపై ఫైన్లు వేయడం, వారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అందులో భాగంగానే మేము కర్నూలు టౌన్కు సరౌండింగ్ చెక్పోస్టులు వేసుకొని అనవసరంగా తిరిగే వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళకు గైడ్ చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వెంకాయపల్లి ఇక్కడ కూడా ఒక చెక్పోస్ట్ పెట్టుకోవడం జరిగింది. మా ఎస్ఐ గారు, మేము, మా సిబ్బంది అందరం కూడా నందికొట్కూరు నుంచి టౌన్లోకి వచ్చేవాళ్ళు, టౌన్లోకి వచ్చేవాళ్ళు. ఈ టైం లాక్డౌన్ టైం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మేము ఎవరికైతే రిలాక్సేషన్ ఎగ్జామ్స్ ఇస్తున్నారో వాళ్ళని మాత్రమే మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా దయచేసి లాంగ్ జర్నీ కానీ లేదంటే టౌన్లోకి వచ్చేవాళ్ళు కానీ ఏదైతే మనకు లాక్డౌన్ సందర్భించి మనకు ఒక టైం కేటాయించినారో ఆ టైం లోపల మరి పనులు కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి చేరుకునేలాగా ప్లాన్ చేసుకొని వస్తారని చెప్పేసి మనం చేస్తున్నాం. లేకుంటే బాగా ఇక్కడ ఫైన్ వేయడం లేకుంటే వారికి బండ్లు సీజ్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి అటువంటివి లేకుండా పోలీస్ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.